కాపులుప్పాడలో గ్రావెల్ మాఫియా గ్రే కు కూతవేటు దూరంలో బాంబుల మూత పట్టించుకొని మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులు లారీలతో తొక్కించేస్తామంటూ బెదిరింపులు అధికారులు అడపాదడప పట్టుకున్న రాజకీయ నాయకులు అండదండలతో బయటపడుతున్న వైనం కొండలు గుట్టలు వంకలు వాగులు పచ్చని చెట్లు పర్యావరణానికి ఎంతగానో దోహదం చేస్తాయి పర్యావరణ పరిరక్షణ పరంగా ఇవి ఎంతో కీలకం వివిధ రకాల అటవీ జీవులు సైతం ఇక్కడ ఆవాసం పొందుతున్నాయి అటువంటి కొండలను కొందరు స్వార్థపరులు ఎడా పిండి చేస్తున్నారు అడ్డంగా తవ్వేస్తున్నారు గ్రావెల్ను రాళ్లను అమ్ముకుంటున్నారు అవినీతి బకాసురులు కొండలను తవ్వేస్తూ ఆ గ్రావెల్ను తరలించేసి కోట్లలను సొమ్ము చేసుకుంటున్నారు జిల్లాలో ఏ మూలకు వెళ్లినా ఇదే తీరు ఇదే తంతు ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఎలా కరిగిపోయిన కొండే భీమిలి మండల పరిధిలో ఉన్న కాపులుప్పాడ గ్రామ సర్వే నెంబర్ మూడు వందల పద్నాలుగులో ఉన్న ఈ కొండలు ఇప్పుడు నామరూపాలు లేకుండా అయిపోయాయి ఈ దందాలో ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ పాత్రదారులే సూత్రధారులు కూడా అక్రమార్కుల దెబ్బకు ఆకాశాన్ని తాకేలా ఉండే కొండలు కూడా నేడు నేలకు ఖర్చుకుపోయాయి భీమిలి మండలం కాపులుప్పాడ గ్రామ సర్వే నెంబర్ మూడు వందల పద్నాలుగులో సుమారు మూడు వేల నూట నలభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఈ భూమిలో ఒకప్పుడు ఎటు చూసినా పచ్చని కొండలే కనిపించేవి ఆ తర్వాత మైనింగ్ అక్రమార్కుల చేతిలో పడి అవి క్రమేణా కరిగిపోతూ వచ్చాయి గత ప్రభుత్వ హయాంలో కొండల్ని కొంతమేర కరిగించేయగా ఆ స్థలాలను ప్రభుత్వ రంగ సంస్థలకు ఏర్పాటు చేశారు ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు నేపథ్యంలో ఇక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటులో భాగంగా సుమారు పదమూడు వందల ఎనభై ఐదు ఎకరాలు కార్యాలయాలకు ఏర్పాటుకు సంసిద్ధమయ్యాయి అదేవిధంగా గ్రే కు కూతవేడి దూరంలో ఉన్న కొండను అక్రమార్కులు బాంబులను అమర్చి కొండలను తొలిచేస్తున్న అధికారులు అటువైపుగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు రాజకీయ నాయకులు పోలీసులు రెవెన్యూ శాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ట్రాక్టర్లను లారీలను ఆపే ప్రయత్నం చేస్తే లారీలతో తొక్కించేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారంటూ చెబుతున్నారంటే అక్రమార్కులు ఎంతకు బరి తెగించారో అర్థమవుతుంది అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతంలోకి ఇతరులు ప్రవేశించకుండా మైనింగ్ అక్రమార్కుల పహార కాస్తుంటారు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు కనిపిస్తే మూకుమ్మడిగా దాడికి తెగబడతారు అక్రమంగా తరలిపోతున్న గ్రావెల్ లారీల కారణంగా కాపులుప్పాడ కె నగరపాలెం చుట్టుపక్కల రహదారులన్నీ ధ్వంసమైపోయాయి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటూ ప్రభుత్వ ఆస్తులైన రహదారులను ధ్వంసం చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుండడంపై ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వ సంపదను కాపాడి అవినీతికి పాల్పడుతున్నటువంటి వారిపై చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి